స్వామి, కాలచక్రం మళ్ళీ అటు తిరుగుతున్నట్టే ఉంది. గతంలో లాగే ఈ గణపతి కూడా నియంత్రణ రేఖను గీశాడు. ఇప్పుడేదో అనర్థం జరుగుతుంది. ఇప్పుడు కూడా గణపతి ద్వారపాలకుడిగా ఉన్నారు. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. అయ్యో ప్రభు, చాలా ఇష్టమైన పదార్థాలు తింటున్నట్టున్నారు. ముందు పండ్లన్నీ తినేసి ఇష్టమైన మొదకలు చివరిలో తింటాను. నేను కూడా నాకు ఇష్టమైనవన్నీ తెచ్చుకొని తినాల్సిందే. నేనేమైనా భ్రమ పడుతున్నానా? నా కళ్ళ ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయేంటి? ఇవన్నీ కూడా నన్నే వెతుకుంటూ వచ్చాయి, అదిగా వచ్చేస్తున్నాయి. కష్టపడి సంపాదించుకుని తింటే వాటి రుచి చాలా బాగుంటుంది. స్వయంగా ఆ పళ్ళే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, అది కూడా నా సమీపంలోనికే. ఇప్పుడే వాటిని తినేస్తాను. ఆగండి ముషికోతమా, ఎక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నారు? ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో ఫలాలు వారికే లభిస్తాయని తెలుసు కదా. ఈ ఫలాలని బాలకీల మహర్షులు తండ్రి గారి పూజకి తీసుకెళ్తున్నారు కనుక వాటిపై అధికారాలన్నీ వారికే ఉంటాయి. మహర్షులారా, మీ అందరి అపారమైన భక్తికి నేనెంతో సంతోషిస్తున్నాను. మీరేమీ కష్టపడకండి, మీకు సహాయం చేసే అవకాశాన్ని కలిగించండి మా ముషికోత్తముడికి. పదండి ముషికోత్తమాటులనే ప్రభు, పదండి. పూజా ఫలాలను స్వీకరించే సమయమైంది. నేను త్వరగా నా గురువైన మహాదేవుడి దర్శనం చేసుకోకపోతే నా మనసుకి శాంతి ఉండదు. ఒక్క క్షణం ఆలస్యమైనా సహించలేను నేను. బాలకీల మహర్షుల పూజలు పూర్తయ్యే వరకు నేను ద్వారపాలనం చేయాలి. ఎవరికి లోపలికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు నా అడుగులు మహాదేవుడి దర్శనం చేసుకుంటే గాని ఆగవు. నేను 600 సరే తండ్రి గారి ఆదేశాన్ని జవదాటను. మహర్షులారా, ఇప్పుడు తమరి పూజకు గాను ఇంకేం కావాలో చెప్పండి. విఘ్నేశ్వరుడైన శ్రీ గణేష, మాకు మానస సరోవరం నుండి అభిషేకానికి పవిత్ర జలం కావాలి. అలాగే మహర్షులారా, నేను వెంటనే వీటికి ఏర్పాట్లు చేస్తాను. తండ్రి గారి ఆజ్ఞను మీడకూడదు కనుక ఇక్కడి నుండే నీటిని తీసుకురావాలి. ముషికొత్తమా చెప్పండి ప్రభు. మనోవేదన నన్ను దహించి వేస్తోంది. వెంటనే వెళ్ళి మహాదేవుడి దర్శనం చేసుకుంటే గానిది చల్లారదు. తమరికి ఇంకేం కావాలో చెప్పండి. విఘ్నాలను తొలగించే వినాయకుడే మాకు అండగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా కడతీరిపోతాయి. పూజా సామాగ్రి అంతా పూజా స్థలానికి చేరిపోయాయి. ఇక మేము వెళ్లడమే తరువాయి. అలాగే మహర్షులారా, అందుకు కూడా తగిన ఉపాయం ఉంది నా దగ్గర. భలే ఉపాయం ప్రభు. ఇదేమిటి శ్రీ బాలగణేష? ఇవన్నీ నా ఆట వస్తువులు మహర్షులారా. అయినా బాలగణేష, ఇది ఆటలకు సమయం కాదు కదా. ఇవి ఆడుకోవడానికి కాదు మహర్షులారా, కాసేపు వేచి చూడండి. మహర్షులారా, మిమ్మల్ని పూజ స్థలం తీసుకెళ్లడానికి బండ్లు సిద్ధంగా ఉన్నాయి. రండి మహర్షులారా, ఇప్పుడు మీరంతా వచ్చి దీని మీద కూర్చోండి. ఈ చీమల బండ్లు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాయి. మా ఆట వస్తువులకు మీ సహాయం చేసే అదృష్టం కలిగింది. మహర్షులను లోపలికి పంపించే కార్యం పూర్తయింది. ఇప్పుడు పూజ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతతకు భంగం కలిగించనంటే కలిగించను. ప్రభు, పరిస్థితులు చేయి దాటిపోయేటట్టుగా ఉన్నాయి. ఇద్దరు మహామహులు ఎదురు పడుతున్నప్పుడు పరిస్థితులను అదుపు చేయడం కష్టం. తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించడమే ధ్యేయంగా గణపతి ద్వారపాలకుడై కావలి కాస్తున్నాడు. అక్కడ చూస్తే పరశురాముడు తన గురువును కలవడానికి తపిస్తున్నాడు.
ఇప్పుడు ఏం జరగచ్చో తలుచుకోవటానికే ధైర్యం చాలడం లేదు స్వామి. అరే ఏమైంది ముష్కోతమా, నన్ను నా పని చేసుకోనివ్వండి. చూడండి ఎవరు రావట్లేదు కదా. అదా ముషికోతమా, మీరేం చేస్తున్నారు? మీరెందుకు ఇలా అనుకరిస్తున్నారు? ప్రభు, నేను మిమ్మల్ని అనుకరించడం లేదు, అనుసరిస్తున్నానంతే. నేను కూడా తమరిలాగే కాపలా కాస్తున్నాను అంతే ప్రభు. ముషికోతమా, కాపలా కాయడం కాదు గాని ఆకర్షించి నాకు సహాయం చేయడం లేదు. మా తల్లిదండ్రులు అప్పగించిన బాధ్యతని నిర్వర్తించలేకపోతున్నాను. ఓహో, అయితే ఒక పని చేద్దామా ప్రభు. నేను కైలాసం ముఖద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉంటాను. అక్కడ నుండి ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వను ప్రభు. అలాగే కానివ్వండి. మీరు ఎవరిని ఆపవలసిన అవసరమే ఉండదు కదా, అప్పుడు మీ బాధ్యత సులభంగా నిర్వర్తించవచ్చు. అలాగే ముషికొత్తములు నిష్క్రమించారు. ఇంకా నాకు ఇష్టమైన మోదకాలు తింటూ కూర్చుంటాను. మోదకాలతో కడుపు నిండిపోయింది. అమ్మ చేసిన మోదకాల రుచే వేరు. ఇప్పుడేం చేయాలి? స్వామి, కాలచక్రం మళ్ళీ అటు తిరుగుతున్నట్టే ఉంది. గతంలో లాగే ఈ గణపతి కూడా నియంత్రణ రేఖను గీశాడు. నందన్నా, అటు చూడలేదు నందనా? ఏమైంది నత్తన్నా? సాయంకాల పూజకు పూలు కోయడానికి బద్ధకంగా ఉందా? మీరు వెళ్ళండి, నేను నా పని చేసుకుంటాను. ఎక్కల కాదు, అక్కల చూడండి అక్కల. పరశురాముడు, ఏం చేయలే నత్తన్నా? పరశురాముల వారు వస్తున్నారు అంటే వారు మహాదేవుడి దర్శనానికే వస్తున్నారు. వేల కాని వేళలు ఎందుకు వస్తున్నారు? లోపల మహాదేవుడు బాలకీల్య మహర్షుల పూజలు అందుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడేదో అనర్థం జరుగుతుంది. ఇప్పుడు కూడా గణపతి ద్వార పాలకుడిగా ఉన్నారు. లేదు లేదు, ఈసారి మాత్రం ఎటువంటి అనర్థం జరగనివ్వను. లోపలకు రాకముందే ఏదో ఒక ఉపాయంతో పరశురాముల వారు ముందుకు రాకుండా ఆపుతాను. ఆగండి! ఏమైంది నందన్న, పరశురాముల్ని అసలు మీరు ఎందుకు ఆపలేదు? పరశురాముడు అంతటి వారిని హఠాత్తుగా చూసి నా నోట మాట రాలేదు. అక్కడే ఆగడం మంచిది, నన్ను దాటి ముందుకు వెళ్ళకూడదు. లోపలకు వెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదు. మీకు నా మాటలు వినపడడం లేదా? కైలాసంలోకి ప్రవేశించేందుకు ఎవరికి అనుమతి లేదు. ఇంతకీ ఇది ఎవరి నీడ? చూస్తుంటే ఎవరో మహర్షిలా కనిపిస్తున్నారు. చెప్పండి, నేను ఏం సహాయం చేయగలను మీకు? నా దారికి అడ్డు తొలగు ముషికమా, నేను కైలాసానికి వెళ్ళాలి. వెళ్ళొచ్చు కానీ. నీకు సరిగ్గా వినపడలేదనుకుంటా, నిన్ను నా దారికి అడ్డు తప్పుకోమని చెప్తున్నాను. తమరు ఎవరు మహర్షి? ముషికోత్తముడికి అక్కడేం పని? తనకేమీ తెలీదు. తను ఎవరిని అడ్డుకుంటున్నారో ఆయన ఆగ్రహిస్తే తన పాలిట ఎముడు కాగలడు. ఆగండి ఆగండి, తమరు లోపలికి వెళ్ళకూడదు.
తమరు ఇక్కడే ఉండండి మహర్షి. తమరిని లోపలకు అనుమతించకూడదు ఇప్పుడు. అయినా అయినా తమరు ఎవరు మహర్షి? మీరు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ముందు సమాధానం చెప్పండి, లేకపోతే తమరిని ముందుకు వెళ్ళనివ్వను. ఏమిటి దౌర్జన్యం? ప్రభు, ప్రభు, దారుణం, అతి పెద్ద దారుణం జరిగింది. ప్రభు, ప్రభు, ముషుకతమా, 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 ఏమైంది మీకు? ఏం జరుగుతుందో ఏమో. ఇటు ప్రథమ పూజ్య గణపతి, అటు ఆగ్రహానికి మారుపేరైన పరశురాముడు ఎదురు పడుతున్నారు. ప్రభు, చెప్పండి ముషుకతమా, ఎవరు మీకు ఈ పరిస్థితిని కల్పించింది? అవును ప్రభు, ఇది ఎవరో చేసిన దుస్సాహసమే. ఫలితం ఏమవుతుందోనని భయం పీడిస్తుంది నన్ను. ఆనాడు గణపతి దగ్గర పార్వతీమాత ఇచ్చిన దండం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు తను ప్రథమ పూజ్యుడి స్థానంలో ఉన్నారు. అపారమైన శక్తులను కలిగి ఉన్నారు. పార్వతీమాత ఇచ్చిన లెక్కలేలని అస్త్రాలతో పాటు మహాదేవుడి పాశుపతాస్త్రం కూడా ఉంది. పరశురామ ప్రభువు శస్త్రాస్త్ర విద్యల గురించి మనకు తెలియనిదేమీ లేదు. భగవంతుడి భక్తి కూడా మర్యాదలు పాటించడం వల్లనే సఫలమవుతుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడగానే రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదన్నా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో, శంకర.